బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తాండూరులో బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వెంటనే బండి సంజయ్ని విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పూజారి పాండు, కౌన్సిలర్లు అంతారం లలిత, బాలప్పలు, సుదర్శన్ గౌడ్, జగదీష్, మండల అధ్యక్షులు ఆంజనేయులు, సందీప్, బీజేవైఎం నాయకులు శ్రీనివాస్, కిరణ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తాండూరులో ఒక నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మొన్న బండి సంజయ్ అన్న గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా 317 2018 తర్వాత రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వుల మేరకు స్థానికత అంశాన్ని బేస్ చేసుకుని ఉద్యోగుల బదిలీలో కానీ నియామకాల్లో కానీ మార్పులు జరగాలనేటటువంటి విషయాన్ని అక్కడ స్పష్టంగా చెప్తే రాష్ట్రపతి ఉత్తర్వులన్నీ బేఖాతరు చేస్తూ ఎవరి ఆలోచనలు కానీ అభిప్రాయాలు కానీ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు కానీ తీసుకోకుండా ఏకపక్షంగా అర్ధాంతరంగా హడావుడిగా తీసుకొచ్చినటువంటి జీవో 317. ఈరోజు చాలామంది పాఠశాలల్లో ఈరోజు సీనియర్ ఉపాధ్యాయులుంటే వాళ్ళకు ఆప్షన్స్ ఇచ్చి ఇచ్చిన ఆప్షన్స్ కూడా దాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ బదిలీల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీన్ని ప్రశ్నించి ఈ బదిలీల ప్రక్రియలో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు జిల్లాలు దాటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి ప్రాంతాలకు బదిలీలు చేసి ఇక్కడ స్థిర నివాసం ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ అదేవిధంగా ఒంటరి ఉపాధ్యాయురాలు ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ యొక్క సమస్యలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గతంలోనే ఒక లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా వాళ్ళ గలమెత్తి వాళ్ళ సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కానీ ఎన్ని విన్నపాలు చేసినా అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఏకపక్ష నిర్ణయాలతోటి ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ప్రధానంగా ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చినటువంటి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళ సమస్యల కోసం కొట్లాడుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ, ఈ ఉపాధ్యాయుల కోసం కొట్లాడుతున్నది బీజేపీ పార్టీ, అదేవిధంగా రైతుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, వీళ్ళందరి భావకుల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ నడుంపికిచ్చింది. మా బండి సంజయ్ అన్న ఈరోజు నిద్ర ఆహారాలు మాని ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతటి ఉద్యమాలు చేసిన తర్వాత ఈరోజు సామాన్య ప్రజలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా